హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరజని ఫ్రమ్ హైదరాబాద్ ఇవన్నీ కూడా మన కనకాంబరం మొక్కలు చూసారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో పువ్వు కూడా డార్క్ మన కనకాంబరం కలర్ అనే అంటాను దాన్ని డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంది అలాగే ఆకులు గమనిస్తే మీకు చక్కగా మంచి డార్క్ గ్రీన్లో ఉండి పువ్వులు ఇలా గుత్తులు గుత్తులుగా అన్నమాట ఇవన్నీ చిన్న మొక్కలే అన్నీ కూడా నాటు రకం పాతకాలం నాటి కనకాంబరం మొక్కలు ఇంతకుముందు ఒక వీడియో చేశాను దీని మీద ఇవి గింజలు పెడితే మాత్రమే వస్తాయి నారు పోసుకొని నారు తీసి పెట్టుకోవాలి కొమ్మలు నాటితే రావన్నమాట చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే మనం చిన్న టబ్లో కూడా మీరు ఇంతకుముందు చూసినట్లుగా చిన్న టబ్లో పెట్టుకున్న కొంచెం మట్టిలో పెట్టుకున్నా కూడా చాలు చాలా బాగా పూస్తాయి అయితే సాయిల్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి నైట్రోజన్ నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి మీరు ఏదైనా ఇవ్వచ్చు నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ అనేటప్పటికి మన వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు మెన్యూర్ ఇవ్వచ్చు మీకు కోడి రెట్ట దొరికితే ఇవ్వచ్చు కుళ్ళిపోయిన మన కంపోస్ట్ డ్రై లీఫ్ కంపోస్ట్ ఇవ్వచ్చు ఏది ఇచ్చినా సరే చక్కగా వచ్చేస్తాయి ఎలాంటి నేలలైనా వస్తాయి కాకపోతే వేసవ కాలంలో బాగా పూస్తాయి కొంచెం వేసవ కాలంలో డైరెక్ట్ ఎండ కంటే కూడా ఎండ కావాలి అదే వింటర్లో అనుకోండి డైరెక్ట్ ఎండలో ఉండొచ్చు కానీ వేసవ కాలం వచ్చేటప్పటికి వీటికి కొంచెం సెమీషేడ్ టైప్లో ఉండాలి అప్పుడే పువ్వు మంచి రంగులో ఉంటుంది లేకపోతే పువ్వు పేలుగా అయిపోతుంది అనమాట కొంచెం కలర్ మాన్నట్టు తొందరగా కలర్ మారినట్టు అయిపోతుంది తర్వాత దీనికి వచ్చేటప్పటికి పెస్ట్ ఉంటుంది పెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ పువ్వు తినేస్తుంది అనమాట పురుగు ఆపు అది రాకుండా చూసుకుంటే చాలు ఓన్లీ మనము కొంచెం గనక వేప నూనె చల్లుతుంటే చాలు పెద్దగా అక్కర్లేదు మన సాయిల గురించి మాట్లాడుకుందాం దీని గురించి మాట్లాడుకుందాం దానికంటే కూడా ఇంకా టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ ఏంటంటే ఈ కంకులు వస్తాయి కదా మనకి ఆ కంకుల్ని మనం ఎప్పటికప్పుడు తీసేయాలి పూలు మనం కోసేస్తుంటే విత్తనం రాదు పూలు కొయ్యకుండా వదిలేస్తే విత్తనం తయారవుతుంది అయితే చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే మేము విత్తనాలు దాచిపెట్టి వేస్తున్నాము మొలకలు రావట్లేదు అంటున్నారు ఈ వేరే గింజల్లాగా ఈ గింజలు మనం నిలవ పెట్టి వాడితే మొలక రాదనమాట తొందర తొందరగా మనం ఈ గింజలు కలెక్ట్ చేసుకున్నాక ఒక నెల రోజులు అలా లోపు చల్లుకుంటే కనుక నారు బాగా వస్తుంది లేకపోతే జర్మినేషన్ జర్మినేషన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుందన్నమాట స్లో అయ్యే కొద్దీ ఆ జర్మినేషన్ పర్సంటేజ్ తగ్గుతుంది తక్కువ మొలకలు వస్తాయి అదే వెంట వెంటనే వేసుకుంటే కనుక మనకి కొంచెం విత్తనాలతో ప్రతి విత్తనం మొలుస్తుంది బోలెడన్ని మొక్కలు వస్తాయి నారు పోసుకొని నారు తీసి నాటుకుంటాం చిన్న చిన్న శాప్లింగ్స్ పెంచుకొని ఆ శాప్లింగ్స్ తీసి మళ్ళీ రీపాట్ చేసుకుంటాం అనమాట అప్పుడు బాగా వస్తాయి పడి మొలిచి కూడా బాగానే వస్తాయి కానీ యాక్చువల్గా రీపాట్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు నారు మొక్కలు పెంచుకొని నారు మొక్కల్ని నాటుకోవచ్చు అనమాట ఓకే అయితే పూలు బాగా రావటానికి చిన్న చిన్న టిప్స్ చూద్దాం అలాగే నేను ఈరోజు ఏం మెన్యూర్ ఇస్తున్నారు ఇస్తున్నాను కూడా మీరు చూద్దరు కానీ ఫర్టిలైజర్ ఏమి ఇస్తున్నాను కూడా చూద్దరు కానీ ఓకే ఎక్కువ కొమ్మలు రెమ్మలు వచ్చి పూలు బాగా రావాలంటే మనం తలకాయలు కట్ చేయాలి ఇలా తలకాయలు కట్ చేస్తే ఇక్కడ నుంచి గమనించండి ఎక్కువ కొమ్మలు వస్తాయి ఈ కొమ్మలు వచ్చిన కొద్దీ తలకాయలు వచ్చి పైకొచ్చే కొద్దీ మనం పించి చేస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పూలు అయిపోయింది అనుకోండి అయిపోగానే పించి చేస్తే మళ్ళీ ఎక్కువ రెండు ఉన్న దగ్గర నాలుగు రెమ్మలు వచ్చేసి మనకు ఎక్కువ కం కంకులు వస్తాయి ఇక్కడ గమనిస్తున్నారు కదా చూడండి ఇలా పించి చేయాలి పించింగ్ చాలా ఇంపార్టెంట్ అప్పుడే ఎక్కువ పూలు మనకి వస్తాయి తర్వాత ఈ పూలని మనం తీసేయాలి పూలు కోస్తూ ఉంటేనే మనకి గింజ ఈ ఎక్కువ కంకులు వచ్చి పూలు వస్తాయి ఇలా పూలు వదిలేసామనుకోండి ఈ పూలు వాడిపోయిన దగ్గర గింజ తయారవుతుంది పువ్వుకొస్తే గింజ రాదు లేకపోతే గింజ తయారవుతుంది తయారైన గింజలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి కింద వైపు నుంచి ఎండుతూ ఉంటాయి పూలు కూడా మనకి గమనిస్తే కింద నుంచి పైకి పెరుగుతాయి కదా రాలిపోయిన పువ్వు దగ్గరల్లా ఇలా గింజ తయారవుతుంది ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా ఉంటుంది ఇందులో ఎనిమిది గింజలు ఉంటాయి ఈ కంకుల్లో ప్రతి కంకులో ఒక్కొక్క పువ్వు దగ్గర ఇలా వస్తుంది దీంట్లో ఎనిమిది ఉంటాయి ఈ కంకుల్ని మనం తీసి చల్లుకుంటే ఇవి ఈ లోపల ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా ఇవి ఇవి ఎండినాక నీరు తగలంగానే పగులుతాయి పగిలి ఆ గింజలు స్ప్రెడ్ అవుతాయి స్ప్రెడ్ అయి కొత్త మొక్కలు మొలుస్తూ ఉంటాయి అన్నమాట వాటంతటవే పడి మొలుస్తూ ఉంటాయి అన్లెస్ మనము చక్కగా నారు పోసుకు పోసుకుంటే ఓకే వెల్ అండ్ గుడ్ ఇలా గింజలు కలెక్ట్ చేసి లేకపోతే వదిలేస్తే అవే మొలుస్తాయి ఇలా అనమాట ఇలా గింజలు కలెక్ట్ చేసుకొని పెంచుకోవచ్చు ఓకే ఈ చూడండి ఈ బాక్స్లో నేను గింజలు కలెక్ట్ చేసి ఉంచాను అన్నమాట ఇవి కొంచెం వడలినాక చల్లుకోవచ్చు చల్లుకుంటే మనకి చక్కగా బోల్డ్ అంత నార్ తయారవుతుంది ఓకే అలాగే ఈ ఇది వర్మి కంపోస్ట్ సో ఈరోజైతే నేను వర్మి కంపోస్టే ఇస్తున్నాను ఈ మొక్కలకి కాస్త వీలైతే మొదలు ఇవ్వచ్చు లేకపోతే మొదలు తడిగా ఉందనుకోండి తడిగా ఉంటే చాలు మనల్ని ఇచ్చి స్ప్రెడ్ చేయొచ్చు వేళ్ళంతా కదిలించి ఇవ్వాల్సినంత అవసరం కూడా ఉండదు చక్కగా స్లోగా రిలీజ్ అవుతుంది ఈ న్యూట్రియంట్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతే మొక్క చక్కగా పెరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలు ఈ సీజన్ మొత్తం మనకి కనకాంబరాలు పూస్తూనే ఉంటాయి ఒక పది మొక్కలు పూలు రానిచ్చి పది మొక్కలు మనం తలకాయలు కట్ చేస్తూ ఉంటే ఈ మొక్కలు పూలు అయ్యేటప్పటికీ వేరే మొక్కలు వస్తూనే ఉంటాయి సీజన్ మొత్తం వద్దన్న నిండా చక్కగా కలకలలాడుతూ కనకాంబరాలు పూస్తాయి ఓకే సో ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్ సో దాట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈ మొక్కలకి వాటర్ వచ్చేటప్పటికి మనం రెండు రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది మొక్క మొదలు తడిగా ఉంటే చాలు మరి ఎక్సెస్ వాటర్ అక్కర్లేదు అలాగే కాస్త ఇరవై రోజులకొకసారి కొంచెం ఇంత ఒక రెండు గుప్పెళ్ళు అనుకోండి ఎరువిస్తుంటే చాలు